సీఎం కేసీఆర్ కుల సంఘాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని ఏఐసిసి కార్యదర్శి వి హనుమంతరావు కొనియాడారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీలను పట్టించుకోలేదని బీసీలను గౌరవిస్తున్న కేసీఆర్ను అభినందిస్తున్నట్టు తెలిపారు ఇక కుల సంఘాలకు ఎకరాల స్థలం ఐదు కోట్ల రూపాయల నిధులను సంక్షేమ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు లోరి ట్యాంక్ బండ్లోని తెలగ బలిజ కాపు సంఘాల కార్యాలయంలో తెలంగాణ మునూరు కాపు మహాసభ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఒక కులం ఒకే సంఘం అనే నినాదంతో సదస్సు నిర్వహించారు మొదట సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విహెచ్సి మేరకు మాట్లాడారు ఇక ఇతర పార్టీలలో ఉన్న రాజకీయ నేతల వ్యాపారాలను దెబ్బకొట్టే చర్యలను మాత్రం ప్రభుత్వం ప్రోత్సహించడం సరైంది కాదన్నారు మున్నూరు కాపులు ఐక్యంగా ఉంటూ ఇతర కులాలను కలుపుకొని రాజ్యాధికారం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు like this video please like it share it and for more videos please subscribe to our channel